ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవరీవన్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న, క్రింద నియబడిన శాతాలను భిన్న రూపంలో రాయండి. 25% అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏమో శాత రూపంలో ఉంది, దానిని మనం భిన్న రూపంలోకి మార్చమని అన్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి శాత రూపం 25%. ఇక్కడ శాతం అంటే మనకి శాతం అంటే 100 అని అర్థం. ఓకే, శాతం ఈక్వల్స్ టు 100. ఓకే, ఇచ్చిన వాల్యూ యొక్క శాతం కనుక్కోవాలంటే ఇచ్చిన వాల్యూ బై 100 రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి 25% ఇచ్చారు కదా, సో ఎలా రాసుకోవచ్చు, 25/100 అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. దీన్ని సూక్ష్మీకరించిన తర్వాత ఇక్కడ ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 0 ఉంది. 5 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం లాస్ట్ విలువ అనేది 5, 0 ఉంటే ఆ విలువలు 5తో భాగింపబడతాయి. కాబట్టి ఈ రెండు విలువలు ఇప్పుడు 5తో భాగింపబడతాయి. 5 × 2 = 10 పోతే 0. ఇక్కడ 5 × 5 = 25 ఎంత వచ్చింది, 5/20 వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ 5 ఇక్కడ 0 వచ్చింది. 5 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం మళ్ళీ ఈ రెండు కూడా 5తో భాగింపబడతాయి. 5 × 1 = 5, 4 ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. సో మనకి ఇక్కడ శాత రూపాన్ని నిష్పత్తి రూపంలో భిన్న రూపంలో రాయమన్నారు, కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది, 1/4 వచ్చింది. అదే నిష్పత్తి రూపం అయితే 1:4 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి భిన్న రూపంలో అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 1/4 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ ఇరవై 25% యొక్క భిన్న రూపం 1/4 వచ్చింది. ఎంత వచ్చింది, 25% యొక్క భిన్న రూపం మనకి 1/4 వచ్చింది. మనకి ఇక్కడ ప్రశ్నలో ఇచ్చింది 25% ఇచ్చారు, ఆ శాతాన్ని భిన్నంగా మార్చమన్నారు. సో శాతం అంటే మనకి 100 అని అర్థం. ఇచ్చిన శాతం కనుక్కోవాలంటే మనం ఇచ్చిన వాల్యూ బై 100 వేసుకుంటాము. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ 25/100 వేసుకుంటే ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మనకి 1/4 వచ్చింది. సో 25% యొక్క భిన్న రూపం మనకి ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. ఈ రోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.